పన్నీర్ బట్టర్ మసాలా, దానికి కావాల్సింది బట్టర్, ఉల్లిపాయలు రెండు పెద్దవి, మూడు టమాటా, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, అల్లం చిన్నులపై పేస్ట్, గరం మసాలా, కస్తూరి మేతి, పన్నీరు. ఫస్ట్ దాన్ని మనం పొయ్యి వెలిగించుకుందాము. పొయ్యి వెలిగించుకొని బటర్ ఒక పీస్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవన్నీ ఏపుకొని మిక్సీ వేసుకోవాలి దానికోసం అని చెప్పి ఒక పీస్ తీసుకున్నాను. అది వేడి అవ్వాలి కాస్త. బటర్ కొంచెం కాలిన తర్వాత పలావ్ మసాలా పొడి లేకపోతే కనుక దీంట్లోని చెక్క లవంగాయలు అన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే పొడి మసాలా వేస్తున్నాను. ఇవి పెద్ద ముక్కలు కోసుకున్న పర్లేదు, ఎందుకంటే మొత్తం కలిపి మనం మిక్సీ వేసుకుంటాం కాబట్టి పెద్ద పీసెస్ అయినా కట్ చేసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు దానికి ఫ్రెష్ క్రీమ్ కావాలి, మిల్క్ క్రీమ్ ఉంటుంది కదా ఫ్రెష్గా తీసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు వేగటానికి కొంచెం ఉప్పు తీసుకుందాం, ఎందుకంటే అప్పుడు దాంట్లో ఉన్న నీరు బయటకు వచ్చేసి ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకుంటే, ఎందుకంటే తర్వాత కూర మనం చేసేటప్పుడు చూసుకొని వేసుకుందాం. ఎక్కువ మనకి ఇవి కాస్త కలర్ రానిద్దాం, ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకు కలర్ మారిపోయింది. మళ్ళీ ఎక్కువ కలర్ వస్తే ఇప్పుడు ఇలా కాస్త వేగితే సరిపోతుంది. దీంట్లో టమాటా వేసుకుందాము. టమాటా కూడా కాస్త మగ్గనిచ్చుకోవాలి. ఈలోపు దాంట్లో అల్లం చిన్నులపై పేస్ట్, ఒకవేళ అల్లం చిన్నులపై పేస్ట్ రెడీగా లేకపోతే కనుక అల్లము చిన్న ముక్క చిన్నులపాయలు వేసేసుకొని మిక్సీ వేసుకోవచ్చు దీంట్లోనే. నేనైతే ఇది ఉంది కాబట్టి వేసేస్తున్నాను. గరం మసాలా, ఇదే ప్లేస్ లో ధనియాలు చెక్క లవంగాయలు అయినా వేసేసుకోవచ్చు. మొత్తం ఫ్రెష్ చేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం, ఎందుకంటే ఆ టమాటా అవన్నీ మగ్గిపోవాలి, మనకు కొంచెం సాఫ్ట్గా రావాలి. ఆ తర్వాత జీడిపప్పు వేసేసుకోవచ్చు. ముందు ఇది మగ్గనిచ్చాము. సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇలా కాస్త వేగిన తర్వాత ఇది టమాటా ఎంత సాఫ్ట్ అయినాయి, బాగా వేగింది, ఉడికినట్టు అయింది. దాంట్లో జీడిపప్పు తీసుకుందాము. జీడిపప్పు కూడా కాస్త ఉడకనిద్దాం, ఎందుకంటే అప్పుడు మెత్తబడితే తొందరగా మనకి మిక్సీ వేస్తే క్రీమ్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని 1-2 నిమిషాలు ఉంచేసుకుందాం, ఎందుకంటే 1-2 నిమిషాలు సరిపోతుంది మనకి. మూత పెట్టేసి 1-2 నిమిషాల్లో ఉడికిపోయింది, తర్వాత చల్లారి నుంచి మిక్సీ చేద్దాం. ఇప్పుడు మనకు మొత్తం ఉడికింది కాబట్టి పొయ్యి కట్టేసుకుని కాస్త చల్లారనిచ్చుకుందాం దీన్ని, ఎందుకంటే మనం మిక్సీ వేయాలి కాబట్టి చల్లారి నాకు మిక్సీ వేయాలి కాస్త కాబట్టి ఇలా ఉంచుకుందాం 1-5 నిమిషాలు. ఇప్పుడు ఇదంతా చల్లారింది, నేను మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఇది బాగా పేస్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఇక్కడ పొయ్యి వెలిగించుకుని అదే గిన్నెలో పొయ్యి వెలిగించుకున్నాను. పొయ్యి వెలిగించుకొని బటర్ వేసుకుందాము.
బటర్ కాస్త ఎక్కువే పట్టేది ఎందుకంటే మనకి ఇదంతా వేగాలి కదా. బటర్ వేడైన దాకా వెయిట్ చేద్దాం. ఇక్కడ మొత్తం బటర్ వేడైంది కాబట్టి ఇది దీంట్లోకి వేసేసుకుందాం మొత్తం. ఇప్పుడు దీంట్లోనే కాస్త నీళ్లు తీసుకొని పోసేసుకుందాం ఎందుకంటే మనకి కొంచెం గట్టిగా ఉంది ఉడకాలి కదా. కాస్త పడతాయి నీళ్ళు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని దీంట్లో కారం వేస్తున్నాను. మామూలుగా అయితే ఆ నీటిలోనే కారం వేయచ్చు, కాకపోతే ఏంటంటే అది ఇంట్లో కూర వస్తుంది, ఇంట్లో ఉండలేము కాబట్టి నేను కూరలో వేస్తున్నాను కారం. నేనైతే నేతిలో కొంచెం కారం వేపినాక మసాలా వేసుకోవాలి, అది మనం ఇంట్లో ఉండలేము. అట్లయితే కారం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసేసుకోవచ్చు. కారం ఇందాక ఉప్పు మనం కొంచెమే వేసుకున్నాము కాబట్టి ఇక్కడ ఉప్పు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. అది ఎంత ఉడకాలి కదా, మనం వాటర్ అవి పోసాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయిందాక ఉడికించుకుందాం. ఇప్పుడు దీన్ని మూత తీసేసి కలుపుకుందాం ఒకసారి. ఇక మనకి కొంచెం లిక్విడ్గా ఉంది, కాసేపు బాగా గట్టిగా అయిపోయింది. దీన్ని ఇంకొక 2 నిమిషాలు ఉంచేద్దాము. ఇప్పుడు ఇది ఇంతవరకు నేను ఏమేం చేశాను అనేది ఒకసారి చెప్తాను. ఉడికేటప్పటికి ఫస్ట్ బటర్ తీసుకొని దాంట్లో ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని వేయించుకున్నాను కొంచెం ఉప్పు వేసుకొని వేగటానికి. ఆ తర్వాత దాంట్లో టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. టమాటా ముక్కలు, అల్లము, చిన్నులపాయ పేస్టు, అది వేగిన తర్వాత గరం మసాలా కొంచెము, జీడిపప్పు వేసి కొంచెం వేయించుకున్నాను. అది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకున్నాను. మిక్సీ వేసుకున్నాక ఇది మళ్ళీ అదే గిన్నెలో కొంచెం బటర్ కొంచెం ఎక్కువ పడుతుంది బటరు. ఆ బటరులో మనం వేసిన మిక్సీ వేసిన మొత్తం వేసేసి అల్లం పేస్ట్ మొత్తం దాంతోపాటు కొంచెం వాటర్ పోసి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఎందుకంటే అది పచ్చి వాసన పోయిందాక ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది, ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకుందాము. క్రీమ్ వేసుకున్నాక దీన్ని కలుపుకుందాము. ఇప్పుడు ఇది కూడా కలిసింది కదా, దాంట్లో మనం పన్నీర్ వేసుకుందాం. ఎందుకంటే ఆ పన్నీరు ఎలా వేపైన వేసుకోవచ్చు, పచ్చి అయినా వేసుకోవచ్చు. పచ్చి వేసుకోవడం వల్ల అది తొందరగా పట్టేస్తుంది, మనం వేసిన గ్రేవీ ఉంటుంది కదా ఆ టేస్ట్ అంతా పన్నీర్కి. అదే వేపి వేస్తే కనుక పైన కొంచెం హార్డ్గా ఉండి తొందరగా పీల్చుకోదు. ఇది కాస్త కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో కస్తూరి మెత్తి వేసుకుందాం.
ఇప్పుడు దీన్ని కూడా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే ఈ ఫ్లేవర్ మొత్తం దాని పట్టాలు కస్తూరి మెత్తి మొత్తం. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఇది రెడీ అయిపోయింది, కట్టేసుకుందాం పొయ్యి. కట్టేసుకుని సర్వ్ చేసుకుందాము. ఇలా చాలు, ఎందుకంటే కాసేపు గట్టిగా అయిపోయింది. ఇప్పుడు లిక్విడ్గా చేసుకుంటే, ఎందుకంటే మనం జీడిపప్పు పేస్ట్ వేసాం కదా, జీడిపప్పు పేస్ట్ కాసేపు గట్టిపడింది. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఇది చపాతీకి పరోటాకి వాటికి బాగుంటుంది. ఇది ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే అమ్మటే బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి.